జేసు తిరుహృదయ నామమున మీ అందరికీ శుభములు. మొదటి పఠనము విలాపగీతములు 2వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 2వ వచనము మరియు 10వ వచనం నుండి 14వ వచనం వరకు మరియు 18వ వచనం నుండి 19వ వచనం వరకు. ప్రభువు నిర్దయతో యూదాలోని పల్లెలన్నిటినీ నాశనము చేసెను. ఆగ్రహముతో యూదా కోటలను కూల్చివేసెను. ఆ రాజ్యమును దాని పాలకులను క్రిందపడత్రోసి అవమానమున ముంచెను. సియోను వృద్ధులు నేలపై చతికిలపడి మౌనము వహించిరి. గోనె తాల్చి తలపై బూడిద చల్లుకొనిరి. ఎరుషలేము యువతులు తలలు నేలమీదికి వంచిరి. ఏడ్చి ఏడ్చి నా కన్నులు మసకలు క్రమ్మినవి. నా అంతరాత్మ అంగలార్చుచున్నది. నా ప్రజల వినాశనమును కాంచి నేను శోకముతో కృంగిపోతిని. చిన్నపిల్లలు పసికందులు పురవీధులలో సొమ్మసిల్లి పడిపోవుచున్నారు. వారు తమ తల్లులను చూచి మాకు అన్నపానీయములేవి అని అలమటించుచున్నారు. గాయపడిన వారి వలె నగర వీధులలో కూలుచున్నారు. తల్లుల బడిలో ఒదిగి ప్రాణములు విడుచుచున్నారు. ఎరుషలేము కుమారి, నేను నిన్ను ఎట్టి మాటలచే హెచ్చరించుచుదును? నిన్నెవరితో సమపోల్చగలను? సియోను కుమారి, నేను నిన్నెట్లు ఓదార్తును? నీ వలె వెదలు అనుభవించిన వారెవ్వరు? నా వినాశనము సముద్రము వలె అనంతమైనది. నిన్ను ఉద్ధరింపగల వారెవ్వరు? నీ ప్రవక్తలు నిరర్ధకమైన వ్యర్థ దర్శనములను చూచిరి. నీవు చెరలోనికి పోకుండా తప్పించుటకై వారు నీ దోషములను నీకు వెల్లడి చేయలేదు. వారు వ్యర్థమైన ఉపదేశములను పొందినవారేరి. త్రోవ తప్పించు దర్శనములను చూచినవారేరి. ఎరుషలేము కుమారి, నా ప్రాకారములు ప్రభువునకు మొరపెట్టునుగాక. నీ కన్నీళ్ళు రేయింబవల్లు ఏరువలే ప్రవహించునుగాక. నీవు ఎడతెగక విశ్రాంతి నొందక బాష్పము లొలుకుదువుగాక. నీవు రేయి ప్రతి జామున లేచి ప్రభునకు మొరపెట్టుము. నీ హృదయమును విప్పి ప్రభువు ఎదుట మనవి చేయుము. ఆకలి వలన వీధి మూలలలో చనిపోవు. నీ బిడ్డల కొరకు ఆయనను ప్రార్థింపుము. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 2వ అధ్యాయము 41వ వచనము నుండి 51వ వచనము వరకు. ఆయన తల్లిదండ్రులు ప్రతి సంవత్సరము పాస్కా పండుగకు యెరూషలేమునకు వెళ్ళెడివారు. యేసు 12 ఏళ్ల వయస్సు గల వాడైనప్పుడు వారు తమ ఆచారము ప్రకారము పండుగకు వెళ్ళిరి. పండుగ దినములు ముగిసిన పిదప వారు తిరిగి ప్రయాణమైరి. కాని బాలయేసు యెరూషలేములోనే ఉండిపోయెను. తల్లిదండ్రులు అది ఎరుగరైరి. యేసు యాత్రికుల సమూహములో ఉండునని భావించి ఒకనాటి ప్రయాణమును కొనసాగించిరి. అప్పుడు వారు తమ బంధువులలోనూ పరిచితులలోనూ బాలుని వెదుకనారంభించిరి. వెదికి వెదికి వేసారి ఆయన కొరకై వారు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. 3 దినములైన తరువాత దేవాలయములు వేద బోధకుల మధ్య కూర్చుండి వారి బోధనలను ఆలకించుచు తిరుగు ప్రశ్నలు వేయిచున్న ఆయనను వారు కనుగొనిరి. ఆయన వివేకమునకు సమాధానములకు వినినవారు విస్మయమొందిరి. యేసును చూచి
తల్లిదండ్రులు మిక్కిలి ఆశ్చర్యపడిరి. అప్పుడు తల్లి ఆయనతో, కుమారా, ఎందులకు ఇటుల చేసితివి? నీ తండ్రియు నేనును విచారముతో నిన్ను వెదుకుచుంటిమి అనెను. మీరు నా కొరకు ఏలా వెదికితిరి? నేను నా తండ్రి పని మీద ఉండవలయునని మీకు తెలియదా అని ఆయన బదులు పలికెను. ఆయన మాటలను వారు గ్రహింపలేకపోయిరి. అంతట యేసు వారితో నజరేతునకు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు విధేయుడై ఉండెను. తల్లి మరియమ్మ ఆ విషయములన్నీ తన మనస్సున పదిలిపరుచుకొని ఉండెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.